మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్కు స్వాగతం. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాము. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే రిజర్వేషన్లు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి, అంటే అధికారణాల గురించి, అంటే నిబంధనల గురించి ఈరోజు మనం ప్రస్తావించుకుందాం. అయితే ఇప్పుడు రిజర్వేషన్లు, ఆర్టికల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అయ్యంటే, ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది ఏంటి, ఈబీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ట్రెండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా రిజర్వేషన్ల మీద బిట్టుబడ్డానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం ఈ టాపిక్ను గురించి ఎంచుకోవడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో మనము ఈబీసీ గురించి కూడా ఒకరోజు ప్రస్తావించుకుందాం. ప్రస్తుతానికి అసలు రిజర్వేషన్లు ఏ ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నారో, ఆ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? మొట్టమొదట విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు, దేంట్లో రిజర్వేషన్లు, విద్యా సంస్థల రిజర్వేషన్ల గురించి ఆర్టికల్ 15(4) తెలియజేస్తుంది. ఆర్టికల్ 15(4) అంటే 15 అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే, మనకి ప్రాథమిక హక్కులు అనేటువంటివి ఉన్నాయి. మొట్టమొదట ప్రాథమిక హక్కులు 7 ఉండేవి. తర్వాత ప్రాథమిక హక్కులు, ఆస్తి హక్కును 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి వేసి చట్టబద్ధమైన హక్కుగా చేర్చారు. వాటిల్లో ఈ 15వది ఏమిటంటే సమానత్వ హక్కులో భాగం. ఈ 15 ఆర్టికల్ అంటే సమానత్వ హక్కు 14 నుంచి 18వ నిబంధన వరకు, 18వ ఆర్టికల్ వరకు సమానత్వ హక్కు గురించి ప్రస్తావిస్తారన్నమాట. ఆ 14వ ఆర్టికల్ అంటే ఆ సమానత్వ హక్కులో భాగమే ఈ 15 అనేటువంటిది. 15 ఏం తెలియజేస్తుంటే, కుల, మత, వర్గ, లింగ, జన్మ సంబంధమైన వివక్షత చూపరాదు అని చెప్తుంది. కానీ తర్వాత అదే ఆర్టికల్ ఏం తెలియజేస్తుంటే, అనగాని వర్గాలు కొంతమంది ఉంటారు, ఆ అనగాని వర్గాల వారికి సంబంధించి కొంత రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి 15 ఆర్టికల్ను సవరించారు. ఆ 15 ఆర్టికల్ సవరించి దేనికి అనుగుణంగా చేశారంటే, విద్యా సంస్థల్లో వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వమని చెప్పి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంటే 15(4) తెలియజేస్తుంది. 15(4). అయితే ఇటీవల కాలంలో ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ 15 ఆర్టికల్ అలాగే 16 ఆర్టికల్ను సవరించారు. అదే మనం తెలుసుకోవాల్సిందంటే 15(4) ఏం తెలియజేస్తుంది అనేది తెలుసుకోవాలా. 15(4) ఏం తెలియజేస్తుందంటే, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ సౌకర్యము అనగారిన వర్గాల వారికి, అంటే బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, రిజర్వేషన్ సౌకర్యం 15(4) కల్పిస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? 15(4) విద్యా సంస్థల్లో రిజర్వేషన్. నెక్స్ట్ ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అనేటువంటిది ఏ ఆర్టికల్ ప్రకారం తెలియజేస్తానంటే, ఆర్టికల్ 15(5) ప్రకారం తెలియజేస్తున్నారు. ఓకేనా? 15 అంటే విద్యా సంస్థలు అయితే 15(4), ఉన్నత విద్యా సంస్థలు అయితే ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఓబీసీలు వాళ్ళకు కావచ్చు, 15(5) ప్రకారము వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ 15ను సవరించి వాళ్ళకు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఉన్నత విద్యా సంస్థల్లో ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 15(5) అనేటువంటి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్ సంబంధించి ఆర్టికల్ 16(4) తెలియజేస్తుంది. 16 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే, సమానత్వ ప్రకారము ఏ ఉద్యోగానికైనా, ఏ నియామకానికైనా కానీ అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఆ 16 ఆర్టికల్ను సవరించేసి వెనకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల వారికి రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ ఆర్టికల్ని పొందుపరిచారు. ఆ ఆర్టికల్ ఏమిటంటే, 16(4) ప్రకారము ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ సౌకర్యం ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఏ ఆర్టికల్ ప్రకారము ఉద్యోగ అవకాశాల రిజర్వేషను? 16(4) ప్రకారము. నెక్స్ట్ ఉద్యోగ నియామకాల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ నిబంధనలకు సంబంధించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే, ఆర్టికల్ 16(4)(a). బ్యాక్లాగ్ పోస్టులు అంటే అర్థం ఏంటంటే, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి కానీ పోస్టులు కానీ పడ్డప్పుడు, వాళ్ళ పోస్టులు ఫిలప్ కానప్పుడు ఆ పోస్టుల్ని మళ్ళీ ఏం చేస్తారంటే, బ్యాక్లాగ్ పోస్టులుగా వాటిని పెట్టి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఆ నిబంధనల గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే, ఆర్టికల్ 16(4)(a). 16(4)(a) అనే ఆర్టికల్ ఆ బ్యాక్లాగ్ పోస్టుల యొక్క నిబంధనల గురించి తెలియజేస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్
ఉద్యోగ నియామకాల్లో కటాఫ్ మార్కుల తగ్గింపు అనేటువంటి దాని గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంటే 16(4)(b) అనేటువంటి తెలియజేస్తుంది. కటాఫ్ మార్కులు అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైనా ఒక ఉద్యోగం అనుకోండి, ఆ ఉద్యోగానికి సంబంధించి 60 మార్కులు రావాలనుకున్నప్పుడు 60 మార్కులకు సంబంధించిన వ్యక్తులు లేరు అని చెప్పి అనుకున్నప్పుడు కటాఫ్ మార్కులు తగ్గించడం కోసం, ఎందుకంటే అనగారిన వర్గాల వరకు ఇన్ని మార్కులు వచ్చినా పోస్ట్ ఇవ్వచ్చు అనమాట. ఆ కటాఫ్ మార్కులు తగ్గించి ఆ రిజర్వేషన్ సౌకర్యం కల్పించే ఆర్టికల్ ఏమిటంటే 16(4)(b) అనే విషయాన్ని గుర్తించాలి. అంటే కటాఫ్ మార్కులకు సంబంధించి ఏ ఆర్టికల్ రిజర్వేషన్ కల్పిస్తుంది అంటే ఆర్టికల్ 16(4)(b) అని మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది దానికి సంబంధించింది. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్లు. పంచాయతీరాజ్ వ్యవస్థల్లో ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఓబీసీలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎవరికైనా కానీ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 243(d) అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 243(d) అనే ఆర్టికల్ పంచాయతీరాజ్ సంస్థల్లో వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్, అది పంచాయతీరాజ్ సంబంధించింది. నెక్స్ట్ నగరపాలక వ్యవస్థ, అంటే పంచాయతీకి సంబంధించి కాకుండా నగరపాలక, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, వీటికి సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం కోసం, అంటే వాళ్ళు పోటీ చేయడానికి సంబంధించి దేనికైనా కావచ్చు, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 243(t) అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 243(d) అనేటువంటిది పంచాయతీరాజ్కి సంబంధించింది కాగా 243(t) అనేటువంటిది నగరపాలక వ్యవస్థకు సంబంధించిన పంచాయతీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఈ రిజర్వేషన్లు మొత్తం నేర్చుకోండి, మన అన్నీ ఒకటే చోట వస్తాయి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో రిజర్వేషన్ సంబంధించిన బిట్టు పడితే ఏ బిట్టు పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ లోక్సభలో ఎస్సీ మరియు ఎస్టీలకి సీట్ల కేటాయింపు. ఆ రోజు పూనా ఒప్పందంలోనే మనకి 2వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగేటప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదటి మెక్డొనాల్డ్ అనే ఒక ఆయన, అప్పుడు బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలోనే, ఎస్సీ ఎస్టీలకి అనగారిన వర్గాల వరకు రిజర్వేషన్ సౌకర్యం ఉండాలి లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ దేనికైనా కానీ చెప్తే, తర్వాత దానికి సంబంధించి గాంధీకి అంబేద్కర్ జరిగిన పూనా ఒప్పందంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలి లోక్సభ స్థానాల్లో అని చెప్పి అప్పుడే ప్రస్తావించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ రాజ్యాంగ సవరణను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయిన తర్వాత, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత దానికి సంబంధించి ఒక ఆర్టికల్ను పొందుపరిచారు. ఆ ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 330 ప్రకారము ఎస్సీ మరియు ఎస్టీలకి లోక్సభలో సీట్ల కేటాయింపు జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. ప్రస్తుతం లోక్సభలో సీట్ల కేటాయింపులో ఎస్సీలకి ఎట్లా ఉంటుంది, ఎస్టీలకి ఎలా ఉంటుందో ఒక్కసారి గమనిద్దాం. ఎస్టీలకి ప్రజెంట్ లోక్సభలో 84 సీట్లు ఉన్నాయి, అలాగే ఎస్టీలకి 47 సీట్లు ఉన్నాయి. మొత్తము లోక్సభ స్థానాలు ప్రజెంట్ ఏంటంటే గరిష్టంగా 552 మంది ఉంటే ప్రజెంట్ ఎంతమంది ఉన్నారంటే 545 స్థానాలు ఉన్నాయి. లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, 545 స్థానాలు ఉంటే ఆ 545 స్థానాల్లో ఎస్సీలకి 84% రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు, ఎస్టీలకి 47 సీట్లు వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు ప్రజెంట్ 2016 తర్వాత వచ్చిన, అంటే ప్రజెంట్ అప్డేట్లో ఇది ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఆ ఆర్టికల్ ఏమిటి అంటే ఆర్టికల్ 330. ఈ సీట్లలో ఆ ఎస్సీలకు మరియు ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే పోటీ చేయాలా, ఇతరులు ఎవరు కూడా అర్హులు కారునే విషయాన్ని గుర్తించాలి. అది ఏ ఆర్టికల్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారంటే ఆర్టికల్ 330 ప్రకారం ఇస్తున్నారు. ప్రజెంట్ లోక్సభలో ఎస్సీలకు ఎన్ని సీట్లు ఉన్నాయంటే రిజర్వ్డ్ స్థానాలు 84 ఉన్నాయి, అలాగే ఎస్టీలకు రిజర్వ్డ్ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 47 ఉన్నాయి. ప్రజెంట్ మొత్తం 545 మంది ఉన్నారనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు సీట్ల కేటాయింపు. అంటే బ్రిటిష్ వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంగ్లో ఇండియన్లకు ఒప్పందం జరుపుకొని ఆంగ్లో ఇండియన్లు ఖచ్చితంగా ఉంటారు అని అక్కడ ఒప్పందం చేసుకోవడం వల్ల ఆంగ్లో ఇండియన్లు ఖచ్చితంగా ఈ 545 స్థానాల్లో 543 మంది మాత్రం ఎన్నికవుతూ ఉంటారు. ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు మాత్రం రాష్ట్రపతి ఎన్నుకుంటాడు. ఆ ఆంగ్లో ఇండియన్లకు సంబంధించిన ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 331. మామూలుగా ఎన్నికైన సభ్యుల్లో కానీ ఆంగ్లో ఇండియన్లు కానీ ఉన్నట్లయితే ఇతరులు ఎవరిని కూడా ఎన్నుకోరు. ఒకవేళ ఆంగ్లో ఇండియన్ లేకపోతే మాత్రం ఇద్దరిని రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేస్తారు. లోక్సభకు ఎంతమంది నామినేట్ చేస్తారు, ఇద్దరు నామినేట్ చేస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 300
31 ప్రకారం నామినేట్ చేస్తారనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఓకేనా? అది దానికి సంబంధించింది. నెక్స్ట్ అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీల సీట్ల కేటాయింపుకు సంబంధించి రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 332 ప్రకారము రాష్ట్రంలో, అంటే 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాల అసెంబ్లీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ అసెంబ్లీలో ఎస్సీలకు మరియు ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం కోసం ఏ ఆర్టికల్ పొందుపరిచారంటే 332 ప్రకారము, అలాగే లోక్సభలో అయితే 330 ప్రకారం అనే విషయాన్ని మీరు గమనించాలా. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉందాయంటే ఎస్సీలకు 29 స్థానాలు, అలాగే ఎస్టీలకు 7 స్థానాలు కేటాయించడం జరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 175 స్థానాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలా. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ లోక్సభ అంటే అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 175 స్థానాలు ఉంటే వాటిలో 29 మాత్రం ఎస్సీలకి, అలాగే 7 మాత్రం ఎస్టీలకి ఇవ్వచ్చారు. అది ఏ ఆర్టికల్ ప్రకారం ఇస్తున్నారంటే ఆర్టికల్ 332 ప్రకారం ఇస్తున్నారు. అంటే అసెంబ్లీలో ఎస్సీలు మరియు ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ సౌకర్యము ఆర్టికల్ 332 ప్రకారం ఇస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఓకేనా? దానికి సంబంధించి నెక్స్ట్ అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్లకు సీట్ల కేటాయింపుకు సంబంధించి ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 333 అనేటువంటి తెలియజేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఏం తీసుకుంటారంటే ఒక్క ఆంగ్లో ఇండియన్ ఎన్నుకుంటారు. ఓకేనా? అంటే దాంట్లో 175తో పాటు ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరై ఉండాలంటే ఆంగ్లో ఇండియన్ తప్పనిసరిగా శాసనసభలో అసెంబ్లీలో సభ్యుడై ఉండాలి. అది ఉండాలి అని చెప్పే ఆర్టికలు, వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుందని చెప్పే ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికలు 333 అనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. ఈ విధంగా రిజర్వేషన్ సంబంధించిన అన్ని ఆర్టికల్స్ 1-2 సార్లు చదవండి. రిజర్వేషన్ సంబంధించిన అన్ని సమాచారం ఒకటే చోటు ఉంది కాబట్టి మనకి రిజర్వేషన్ సంబంధించి ఏ బిట్ ఇచ్చినా కానీ పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి చూడండి, విద్యాసంస్థల రిజర్వేషన్ ఆర్టికల్ 15(4), అలాగే ఉన్నత విద్యాసంస్థల రిజర్వేషన్ ఆర్టికల్ 15(5), అలాగే ఉద్యోగాల రిజర్వేషన్ 16(4), అలాగే ఉద్యోగాల బ్యాక్లాగ్ పోస్టుల గురించి 16(4), ఓకేనా, 4(a), అలాగే కట్ ఆఫ్ మార్కులు తగ్గింపు విషయంలో 16(4b), పంచాయతీరాజ్ వ్యవస్థలో 243(d), అలాగే నగరపాలక వ్యవస్థలో 243(t), అలాగే లోక్సభలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆర్టికల్ 330, లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు సంబంధించి 331, అలాగే అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 332, అలాగే అసెంబ్లీలో ఆంగ్లో ఇండియన్కి సంబంధించి 333 ఆర్టికల్స్ ఇలా మొత్తం ఉన్నాయనే విషయాన్ని గమనించాలి. రిజర్వేషన్లు మొత్తం కూడా ఎన్నో వచ్చాయి కాబట్టి ఈ బిట్ మనకు ఎలా ఇచ్చినా కానీ సులభంగా మనం అవగాహన చేసుకోవచ్చు. 1-2 సార్లు మన వీడియోని చూడండి. ఓకేనా? మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.